హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి పప్పు బ్లాగ్స్ తెలుగు. అండ్ ఈ రోజు టాపిక్ ఏంటి అని అంటే, కొంతమంది మన ఛానల్ని మడ్డు పెట్టుకుని మోసాలకు పాల్పడుతున్నారండి. అంతేకాకుండా మన సబ్స్క్రైబర్స్ కి మన మీద ఉన్న నమ్మకాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఇలా మోసపోయిన ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చి తను మోసపోయిన విధానాన్ని మనకు చెప్పారు. ఇలా మోసపోకుండా మీరు కూడా ఉండాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన ఛానల్ ఫేమస్ అవుతుంది అంటే ఏదో అనుకున్నాను, కానీ మరీ మన ఛానల్ మీద పక్కన వాళ్ళు డబ్బులు సంపాదించి ఫేమస్ అవుతుంది అనేది నేను అనుకోలేదండి. నేను ఇన్స్టా లేని వాళ్ళకి మెసేజ్ లో లేదా కామెంట్ సెక్షన్ లో మెసేజ్ పెట్టండి వాళ్ళ నెంబర్ అని చెప్పేసి చెప్తున్నాను. సో అలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకుని ఎవరైతే మోసం చేస్తున్నారో వాళ్ళు వచ్చేసి వాళ్ళకి కాల్ చేయడము, నేనే కీర్తి అని మాట్లాడటము, లేదు అని అంటే నేను వాళ్ళ బ్రదర్ని, నేను వాళ్ళ తమ్ముడిని అని చెప్పేసి మాట్లాడటము, వాళ్ళ ఫోన్ పే నెంబర్లు ఇచ్చుకోవడం అలా చేస్తున్నారు. అలా ఫోన్ పే నెంబర్ ఇవ్వడమే కాకుండా తక్కువ రేట్కి మేము పప్పీస్ ఇచ్చేస్తాం, అంటే 2000 అలా ఇచ్చేస్తాం పప్పీస్ అని చెప్పేసి అడ్వాన్స్ వేసుకుని ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారండి. సో ఇలాంటి మోసాలకి మీకు జరగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఏంటి అని అంటే, ఎవరైతే కామెంట్ సెక్షన్ లో నెంబర్ పెడుతున్నారో వాళ్ళకి నేనే కాల్ చేస్తాను. నేను తప్ప ఇంకెవరు నాకు బ్రదర్స్ కానీ వాళ్ళు ఎవరు కాల్ చేయరండి, చేసేది ఖచ్చితంగా నేనే చేస్తాను. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, ట్రూ కాలర్ లో కీర్తి పప్పి బ్లాగ్స్ అని రాగానే వచ్చేసి నేను అని అనుకోకండి. ఎందుకంటే నా నెంబర్ వచ్చేసి స్టార్టింగ్ లో 799 ఉంటుంది, లాస్ట్ లో 301 ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి నా డీపీ వచ్చేసి మా పాపది ఉంటుందండి వాట్సాప్ లో. అండ్ నా వాట్సాప్ నెంబర్, నా ఫోన్ పే నెంబర్, నా గూగుల్ పే నెంబర్ ఏవైతే ఉన్నాయో ఈ మూడు కూడా ఒకటే నెంబర్, డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ అయితే ఉండవు. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి నా ఫోన్ పేలో నేమ్ వచ్చేసి నక్కా చందన కీర్తి, నా ఫుల్ నేమ్ అండి, నక్కా చందన కీర్తి అని ఉంటుంది. అదొక్కటే నేమ్ ఉంటుంది. అండ్ అదొక్కటే బ్యాంకింగ్ నేమ్ నాది, ఇండియన్ బ్యాంక్ నాది. సో అదొక్కటే ఉంటుంది. ఒకవేళ నేను ఇచ్చినా కానీ, మీన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చినా కానీ ఇండియన్ బ్యాంక్దే ఇస్తాను. అండ్ ఖచ్చితంగా బ్యాంకింగ్ నేమ్ మటుకు నక్కా చందన కీర్తి, ఇంకెవరిది అకౌంట్ నేమ్ వెళ్ళదు, ఇంకెవరిది అకౌంట్ నెంబర్ కూడా వెళ్ళదు. సో ఇవే అండి నావి. ఇంకా ఏమైనా డౌట్ ఉంది, ఇంకా వాళ్ళు ఎవరైనా వచ్చేసి ఖచ్చితంగా నేను ఇదే అని చెప్పేసి మోసం చేస్తున్నా, లేదు అని అంటే ఖచ్చితంగా ఇదే ఓటిస్తున్నా కానీ మీరు నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. ఇన్స్టాలో మెసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను, నేను అక్కడే తెలిపోయింది. అండ్ ఇప్పుడు నాకు ఇచ్చిన పర్సన్ కూడా తనకి కామెంట్ సెక్షన్ లో నెంబర్ పెట్టాడు, ముందు ఇన్స్టా లేదనుకోని, తర్వాత కామెంట్ సెక్షన్ లో వాళ్ళు ఎవరో కాల్ చేశారంట, కాల్ చేసి 2000 పప్పి ఇచ్చేస్తున్నాము, పప్పి మీకు వైజాగ్ వచ్చేస్తుంది అనేసి అన్నారంట. పాపం తను వాట్సాప్ మొత్తం చాట్ అంతా పెట్టారండి, ఇక్కడ మీకు చాట్ కూడా పెడతాను నెక్స్ట్. అండ్ అంతేకాకుండా 1300 రూపీస్ అతను ట్రాన్స్ఫర్ చేశారంట. అండ్ ఆ ట్రాన్స్ఫర్ చేసిన డీటెయిల్స్ కూడా పెట్టారు నాకు. సో ఆ 1300 రూపీస్ తీసుకుని వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకున్నారు. అండ్ సంథింగ్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా నేను మీకు ఇక్కడ డిస్ప్లేలో పెడతాను, అంతేకాకుండా వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ కూడా నేను డిస్ప్లేలో పెడతాను, చూసుకోండి. అలాంటి వాళ్ళు మీకు ఎవరైనా కాల్ చేసినా కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే, నా నెంబర్ స్టార్టింగ్ లో 799 ఉంటుంది, లాస్ట్ లో 301 ఉంటుంది. అండ్ మొత్తం కూడా కీర్తి పప్పి బ్లాగ్స్ అని చెప్పేసి ఎంతమంది అన్నా కానీ అది ఖచ్చితంగా 799 నెంబర్తోనే స్టార్ట్ అవ్వాలి. అండ్ అంతేకాకుండా నా ఫోన్ పే నెంబర్, నా జీపే నెంబర్, నా వాట్సాప్ నెంబర్ మూడు కూడా ఒకటి, నా బ్యాంకింగ్ నేమ్ నక్కా చందన కీర్తి ఇదే ఉంటుంది. దీనికి మించి ఇంకే నేమ్ ఉన్నా కానీ మీరు మనీ అయితే వేయకండి, మోసపోకండి. అండ్ అంతేకాకుండా ఫోన్ ఖచ్చితంగా నేనే మాట్లాడితే ఇంకెవరు నా తరఫున మాట్లాడరు, నేనే మాట్లాడతానండి ఫస్ట్ మీకు. సో ఇది మన ఛానల్లో రీజనబుల్ రేట్స్ కి మంచి క్వాలిటీ పప్పీస్ అయితే ఇస్తున్నామండి. మరి 2000-3000 పప్పీస్ వస్తున్నాయని చెప్పేసి అనుకుంటే గనక అది ఖచ్చితంగా మోసమే అవుతుంది. అలా మోసపోవడం కన్నా మంచి క్వాలిటీ పప్పీని తీసుకోవడం బెటర్ అండి. సో మీరు బయట వచ్చేసి 2000-3000 వస్తున్నాయి అని అనుకుంటే ఇలాంటి మోసాలకి గురి కావాల్సి వస్తుంది. సో ప్లీజ్ బీ సేఫ్. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే నా నోటిఫికేషన్ అందరి వరకు వెళ్ళాలంటే మీరు లైక్ చేయక తప్పదు. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఈ విషయం అనేది అందరికీ షేర్ చేయండి. సో ఇలా షేర్ చేయడం వల్ల చాలా మంది మోసాలకు గురి కాకుండా ఉంటారు. అండ్ థ్యాంక్ యూ ఆల్, అండ్ ప్లీజ్ బీ సేఫ్.